పత్రికా మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రజాప్రతినిధులకి నా సాయంకాల నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ 1,08,00,000 చీరలు పంపే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం నిన్న లింగాలగణపురం మండల కేంద్రంలో పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక పత్రికలో భాషా భావాన్ని వక్రీకరిస్తూ రాయడం వల్ల మరి ఈరోజు మరి దాన్ని ఆసరగా తీసుకొని ఎలక్ట్రానిక్ మీడియా వివిధ కథనాలు రాయడం జరిగింది. దానికి నేను మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. ఎందుకంటే గత నెల 15 రోజుల నుంచి అనేక మహిళా కార్యక్రమాలు, మహిళల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ గారు చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి గొప్పగా గ్రామీణ భాషలో తెలంగాణ యాసలో మాట్లాడడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ముఖ్యమంత్రి గారు ఈ బతుకమ్మ చీరలే కాదు, కళ్యాణ లక్ష్మే కాదు, అదేవిధంగా మరి కాన్పు ఖర్చు కింద కేసీఆర్ గారు డెలివరీ అయిన ఆ బాలింతకు అయ్యా అవ్వ ఖర్చు పెట్టకముందే, అత్త మామ ఖర్చు పెట్టకముందే, భర్త సహకారం లేకుండానే అన్ని తనై గొప్పగా మరి కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు అని చెప్పేసి గొప్పగా దాన్ని తెలంగాణ యాసలో వర్ణించి చెప్పడం జరిగింది. దాంట్లో మాట్లాడిన దాంట్లో ఒకవేళ మహిళల మనోభావాలను దెబ్బతీసినట్లుండే నన్ను క్షమించాలని కోరుకుంటున్నా. ఎక్కడ కూడా మహిళలను శిఖరాగ్రానికి శిఖర భాగంలో ఉంచాలనే ఆలోచనలో ప్రతి కార్యక్రమంలో వాళ్ళను 1,000 నోళ్ళ పొగుడుతూ ఉంటుంటాను. అనేక సందర్భాల్లో వాళ్ళ గొప్పతనాన్ని కూడా పొగుడుతూ ఉంటాను. మహిళలంటే అపార గౌరవం, ఎక్కడ కూడా తప్పుగా ఎన్నడూ కూడా మాట్లాడలేదు. కానీ అందరి బాధ్యతలు కేసీఆర్ గారు తీసుకొని మనసున్న మహారాజు లెక్క ఒక దేవుడు లెక్క మరి అందరి బాధ్యతలను కేసీఆర్ గారు తీసుకున్న అనే గోరణిలో మాట్లాడిన మాటే తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని కించపరచలేదు, ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదు. అది ఎవరైనా వ్యక్తిగతంగా తీసుకొని ఉంటే నన్ను క్షమించాలని కోరుకుంటూ సెలవు ఇస్తాను.